హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు క్యాబేజీ ఈ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో నాలుగు లేదా ఐదు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కరివేపాకును యాడ్ చేసుకోండి కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో ఒక పెద్ద బంగాళాదుంపని తీసుకొని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని బంగాళదుంప ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసుకోండి క్యాబేజీని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఈ విధంగా క్యాబేజీ మగ్గిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉన్న టమాటోస్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ కార పొడిని యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కదా చూసి యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాలు టమాటోస్ మగ్గే వరకు మగ్గించుకోండి ఇలా క్యాబేజీ టమాటో ఆలు అన్నీ మగ్గిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరాని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాబేజీ కర్రీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్